శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశి వారికి రాశిలోనే గురువు యొక్క తత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా ఏ దోషమున్నా అధిగమించి యోగంలో కూర్చోపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత భయపడక్కలేదు. కానీ ఏళ్ళాంటి శని యొక్క అంత్యదశలో కూడా ఉన్నాడు కాబట్టి శని అక్కడక్కడ మధ్య మధ్యలో పుల్లలు పెట్టినట్టుగా పొడుస్తూనే ఉంటాడు, మానసిక ఒత్తిడి తెస్తూనే ఉంటాడు, ఏదో ఒక నష్టం కుటుంబపరంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అన్నింటినీ కూడా అనుభవం వచ్చింది కదా అని చెప్పి ఇంకా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు. ఇంకా మనం ఎందుకంటే గురుడు అక్కడ ఉన్నాడు, రాశిలో ఉన్నాడు కాబట్టి తీసుకోకలేదు. గురుడు ఆ రాశి నుండి నవంబర్ 15 తర్వాత బయటకు వెళ్తాడు, అప్పుడు ఆలోచించాలి తప్ప అంతవరకు సెకండ్ హౌస్లో ఉన్న శని గురించి మనం పెద్దగా భయపడక్కలేదు. అలాగే మన చతుర్థంలో ఉన్న కుజుడు తల్లిగారి విషయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సరైన సమయం తల్లిగారికి అనారోగ్యాన్ని ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏ అనారోగ్యం కూడా తెలియకుండా మానవ వేదన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది. సప్తమంలో చూసిన రాహు ప్లస్ శుక్రుడు ఉన్నాడు, గురువు యొక్క దృష్టి సప్తమం పడింది కాబట్టి వైవాహిక జీవనంలో ఇబ్బంది కొంత తగ్గుతుంది. అయినప్పటికీ రాహుకేతుల ప్రభావం ఉంది కాబట్టి ఒక సమస్య రావడం, దాని పరిష్కారం కూడా మన జరగడం, సమస్య పరిష్కారం, సమస్య పరిష్కారం ఇది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది తప్ప తగ్గదు. అల్టిమేట్లీ కేతు రాహులు మారేంత వరకు మేము తప్పదు ధనురాశి వారికి. అలాగే అష్టంలో ఉన్న రవి బుధుడి యొక్క ప్రభావం మాత్రం కొంత అష్ట కష్టాలు పెట్టేటట్టుగా ఆయుష్ విషయాన్ని చూపిస్తున్నారు కాబట్టి మనం మెడిసిన్స్ తీసుకోవడంలో అశ్రద్ధ తీసుకోకండి. కొత్త రోగాలు కనబడితే దాని తగ్గట మెడిసిన్స్ తీసుకోండి. ఎందుకంటే అది శరీరంలో ప్రవేశించి అది క్రానిక్ ఇష్యూ అవ్వకుండా జాగ్రత్త తీసుకోండి. ధనురాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే అష్టంలో ఉన్న రవి ప్లస్ బుధుడు యొక్క ప్రభావం మనం మీకు చూపిస్తుంది. డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. అభిషేకమే సర్వస్వంగా భావించి గురువు అనేసరికి శివుని యొక్క అభిషేకము శివపంచాక్షి మహామంత్రంతో నిత్యం చేయడం ప్రయత్నం చేస్తే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి తప్ప మిగిలిన ఏది మనకు సమస్యగా మనకు కనిపించట్లేదు. ఆరోగ్యము, పర్సనల్ లైఫ్ ఓకే. ఇంకా వ్యాపారము, ఉద్యోగం వాటన్నింటిలో కూడా ఎటువంటి దోషాలు లేవు, అద్భుతంగా ఉన్నాయి. కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయగలిగితే సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే మనం తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ కానీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఒక 5% పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి, సక్సెస్ఫుల్ అని బాగా కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకోండి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలంటే చాలా బాగుంటుంది. కుజుడు ఎప్పుడైతే మైనరాశి నుండి మేషంలో ప్రవేశిస్తాడో అలాగే సింహరాశిలోకి ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో ఆ రెండు జరగడం 18వ తారీఖు తర్వాత జరుగుతుంది కాబట్టి అక్కడ నుండి మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం కనబడుతుందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.